ప్రపంచ జనాభాలో క్రైస్తవుల సంఖ్య 220 కోట్లు. క్రైస్తవ మతాన్ని అధికారికంగా కలిగిన దేశాలు 33. ఓకే, సో మొత్తం చదివినాక నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చెప్తా. ప్రపంచ జనాభాలో ముస్లింల సంఖ్య 180 కోట్లు. ఇస్లాం మతాన్ని అధికారికంగా కలిగిన దేశాలు 27. ఓకే, ప్రపంచ జనాభాలో యూదుల సంఖ్య 2 కోట్లు. జుడాయిజం యూదులు. ఓకే, సో మతాన్ని అధికారికంగా కలిగిన దేశాలు 1 ఇజ్రాయెల్. ప్రపంచ జనాభాలో బౌద్ధ మతస్థుల సంఖ్య 48 కోట్లు. బౌద్ధ మతాన్ని అధికారికంగా కలిగిన దేశాలు 6. ఓకే, ప్రపంచ జనాభాలో హిందువుల సంఖ్య 110 కోట్లు. హిందూ మతాన్ని అధికారికంగా కలిగిన దేశాలు 0. ఓకే, అన్ని మతాల వారికి తమ మతాన్ని పాటించే దేశాలున్నాయి ఒక్క హిందువులకు తప్ప. అధికారికంగా ఇది మా హిందూ దేశం అని చెప్పుకోవడానికి ప్రపంచ దేశం కూడా హిందువులకు లేకపోవడం ఏంటి అనేది వీడు కామెంట్ పెట్టిండు. వీని పేరు కూతూరి శ్రీనివాస్ వాస్ అని ఓం సింబల్ పెట్టిండు. ఓకే, సో అయితే ఇక్కడ చూడండి, 220 కోట్ల వీరు రాసిన దేశాల సంఖ్య 33, ఇది యొక్క 27 ఎంత, 61ని ఇది యొక్క 40, ఇది 60 అంతే కదా, 33 క్రైస్తవ దేశాలు రాసిండు వాడు. ఓకే, ముస్లింస్ దేశ 27 ని 33 ఎంత, 60 తర్వాత ఈ యొక్క యూదులు ఉన్నది ఒక దేశం 61. ఓకే, తర్వాత బౌద్ధము 67 దేశాలు అంటే మత దేశాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి ఐడియా ఉందా మీకు? ప్రపంచ జనాభా ఎంత? ప్రపంచంలో ఉన్న దేశాలు అరౌండ్ 196 దేశాలు ఉన్నాయి. 196 దేశాల్లో 60 దేశాలు మత రాజ్యాలు అంటే అర్థమైంది 67, 70 వేసుకుందాం లెక్క కోసం, ఎక్కువ వేసుకుందాం. ఓకే, 190 అంటే అరౌండ్ 200 దేశాలకు వెళ్ళి 70 దేశాలు తీసేస్తే 130 దేశాలు సెక్యులర్ దేశాలు, మత రాజ్యాలు కాదు. చెప్పండి ఎట్లా ఇన్ఫర్మేషన్ ని తప్పుగా వక్రీకరిస్తారో ఆలోచించండి మీరు దయచేసి. అర్థమైందా? సో అదే విధంగా ఏం చెప్పిండు వాడు అంతే కదా, ఎంతమంది జనాభా ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారు, అరౌండ్ 8 బిలియన్. ఓకే, సో 8 చెప్పిన లెక్కల ఏది 190 కోట్ల మంది ముస్లింస్ అందరు 27 దేశాలు లేరు, ప్రపంచ అన్ని దేశాల్లో ఉన్నారు. ఆఫ్రికాలో చాలా మంది ఉన్నారు, అవన్నీ సెక్యులర్ దేశాలు. ఆఫ్రికాలో ఇస్లాం ఉంది, క్రిస్టియానిటీ ఉంది. ఓకే, కాబట్టి ఇక్కడ ఏ రాజ్యాలు బాగుపడ్డాయి, ఏ రాజ్యాలు స్వతంత్రంగా ఉన్నాయి, ఏ రాజ్యాల్లో అభివృద్ధి ఉన్నది, ఏ రాజ్యాలకు పోయి ఎవడన్నా బతకడానికి ఇష్టపడతారు? భారతీయులు దాదాపు లేని దేశాలు ఏంటి చెప్పండి? అమెరికా లాంటి సెక్యులర్ దేశాలు అభివృద్ధి చెందినయా? సెక్యులర్ ఇప్పుడు ఈవెన్ ముస్లిం కంట్రీస్ లో కూడా అన్య మత రాజ్యం అని పేరుకే ఉంది, కానీ చాలా దేశాల్లో అన్ని మతస్థులు ఉన్నారు. దుబాయ్ వండి క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు ఇట్లా. కాబట్టి కువైట్ వండి భారతీయులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, వాడు గుళ్ళు కట్టుకొని ఇస్తున్నారు మత రాజ్యాల్లో. పాకిస్తాన్ లో కూడా ఉన్నారు, బంగ్లాదేశ్ లో కూడా ఉన్నారు. కాదు, భారతదేశంలో 85% హిందువులు ఉన్నారు, అరౌండ్ 10 శాతం 110 మందే ముస్లింస్ ఉన్నారు. అర్థమైందా? మిగిలిన అన్య మతస్థులు 2-3% ఉన్నారు. సో అంటే ఒక 85-10-95 ఇంకో 5% అన్ని మతస్థులు ఉన్నారు, పార్సీలు, బుద్ధిస్టులు, రకరకాల. ఓకే, సో వాళ్ళు ఒకప్పుడు నల్లతోలు, మన బ్రౌన్ స్కిన్ ఉన్న వాళ్ళంతా ఒకప్పుడు భారతీయులే. ఆ యూరోపియన్లు పెట్టిన ప్రలోభాలకో, పైసలకో, అడిషనల్ ట్యాక్స్లకో, యుద్ధాలకో వాడి సంపుతాను బెదిరిస్తేనో, లేకపోతే ఆ యొక్క ముస్లిం రాజులు అట్లా చేస్తేనో, అట్లా భయోత్పాతానికో ఆ వాడు పెట్టిన ట్యాక్సులు కట్టలేక అట్లా రకరకాల ఇబ్బందుల పెట్ట కన్వర్ట్ అయ్యారు. ఓకే, ఏమైంది? 85% హిందువులు ఉన్నారు, 10-15% మిగతా అన్య మతస్థులు ఉన్నారు. ఏమైంది? మన భారతీయులు విదేశాల్లో ఉండొచ్చు, మన భారతీయులు అమెరికాలో పెద్ద నగరాలు అన్నింటిలో గుళ్ళు ఉంటాయి మన ఇండియన్స్. ఓకే, ఇస్కాన్ అనే సంస్థ విదేశీయులను కన్వర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఓకే, భారతీయులు ఫిజీ అనే చిన్న దేశంలో ఉంటారు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్నారు. చాలా వాళ్ళు ఉన్న దగ్గర గుళ్ళు కట్టుకొని ఉన్నారు, ఆ దేశాలు అలో చేస్తాయి. మన దేశంకి వచ్చే వరకు మళ్ళీ డబుల్ స్టాండర్డ్స్, మన దేశం మాత్రం హిందూ దేశం ఉండాలి. హిందూ దేశం మత రాజ్యాలు ఏది, మత రాజ్యం ఒక్క రాజ్యం పేరు చెప్పండి, అది మంచిగున్నది, ఆడ అభివృద్ధి జరిగింది, ఆడ భావస్వేచ్ఛ ఉన్నది ఒక్కటి చెప్పండి. సౌదీ అరేబియా కూడా సంతృప్తిగా లేరు, బంగ్లాదేశ్ లో మంచిగా లేదు, పాకిస్తాన్ మంచిగా లేదు. మత రాజ్యం ఒక్క మత రాజ్యం పేరు చెప్పండి, మంచిగా ఉన్న మత రాజ్యం పేరు. సో అయినా 85% హిందువులు ఉన్నారు. ఇప్పటికీ మేము 800 సంవత్సరాలు ముస్లిం రాజులు పరిపాలించిన, 200 సంవత్సరాలు యూరోపియన్లు పరిపాలించిన, ఇప్పటికీ మేము ఆఫ్రికాలు కన్వర్ట్ చేయగలిగినాం, చాలా దేశాలు కన్వర్ట్ చేయగలిగినాం, కానీ భారతదేశాన్ని కన్వర్ట్ చేయలేకపోయినామని ఆశ్చర్యపోతారు వాళ్ళు. సో 90 మంది ఉన్న దేశంలో హిందువులకి 5-10% ఉన్న వాళ్ళతోటి భయం అవుతా అది. కేవలం గుర్తుపెట్టుకోండి, కేవలం ఓట్ల కోసం ముస్లింస్ ని శత్రువుగా చూపెట్టి, కేవలం ఓట్ల కోసం ముస్లిం వాడు తయారు చేసిన న్యూక్లియర్ వెపన్ వాడతాం మనం.
ఓకే కదా. ముస్లిం వాడు యాక్టింగ్ చేసిన సినిమాలు చూస్తాం, ముస్లిం దేశం నుంచి వచ్చే పెట్రోల్ వాడుకుంటాం కదా, ముస్లిం వాడు పంపించిన ఆక్సిజన్ సిలిండర్ వాడుకుంటాం, అవునా కదా కదా. ముస్లిం వాడు పెట్టిన అజీం ప్రేమ్జీ కంపెనీలో పనిచేస్తాం విప్రోల కదా, ముస్లిం వాడు తయారు చేసిన బాటా షర్ట్లు వేసుకుంటాం, మళ్ళీ ముస్లిం వాడు శత్రువు అంటాం. ఆయన ఆస్కార్ అవార్డు తెచ్చి దేశాన్ని ప్రతిష్టని ఇన్వడింపజేసిన రహమాన్ సినిమాలు చూసినాం, కానీ ఇవాళ రహమాన్ భారతీయుడు కాదు, షారుఖ్ ఖాన్ భారతీయుడు కాదు, ఆమీర్ ఖాన్ భారతీయుడు కాదు. ఎవరికి రాని వాళ్ళు సేవ చేస్తున్నారు, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు, వాళ్ళు అనేక రకాలుగా భారతదేశ అభ్యున్నతికి కష్టపడుతున్నారు. మీ నెత్తి మీద ఏకాన పెడితే రాదు, మీరేమి కష్టపడరు, కొద్దిగా వాళ్ళేస్తే ముస్లిం శత్రువుగా చూపెట్టి ఆ ఓట్లు మొన్న కామెడియన్స్ వాళ్ళు కామెడీ చేస్తుంటే అది తప్పంటారు. మీరు చెయ్యరు, మీరు ఎంటర్టైన్ చేయరు, మీరు అభివృద్ధి చేయరు, మీరు ఏది చేయరు, శ్రేష్ఠుని మీద బురద తగలుతారు.